రాష్ట్రంలో రాజకీయ పక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది రాత్రి ఏడు గంటల వరకు ఎనభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది నోముల నరసింహయ్య హఠాన్ మరణంతో జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఓటు వేసే ప్రతి ఒక్కరికి గ్లౌస్ అందించడంతో పాటు పోలింగ్ గదిలో శానిటైజర్ అందుబాటులో ఉంచారు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు చేపట్టారు పలుచోట్ల ఈవీఎంల మొరాయింపుతో ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావలసిన పోలింగ్ కొన్ని చోట్ల ఆలస్యమైంది రెండు వందల మీటర్ల దూరం నిబంధన విధించడంతో ఈసారి పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీల హంగామా తగ్గింది ఓటరు రసీదులను సైతం సిబ్బంది నుంచి మాత్రమే తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాజకీయ పార్టీల షాముయానాలు కనిపించలేదు పైలాన్ కాలనీ హిల్ కాలనీలో పోలింగ్ కేంద్రాలను రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు సరళిపై ఆరా తీశారు మాస్క్ వేసుకోవడము ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ఇవన్నీ చేశారు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఓటర్స్లో కూడా ఒక ధైర్యం వచ్చింది ఉత్సాహంతో చాలా మంచి పర్సంటేజ్తో వాళ్ళు వచ్చి వాళ్ళు ఓట్ చేశారు ఈ యార్డ్లో అక్కడ ఈ ఈవిఎంస్ ఈరోజు డిపాజిట్ చేస్తారు స్ట్రాంగ్ రూమ్లో అన్ని పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ కూడా సీల్ చేయడం జరుగుతున్నది ఫైవ్ వివి ప్యాడ్స్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవి వెంటనే రిప్లేస్ చేశారు అది తప్ప ఇంకా ఇక్కడ ఈ ఓటింగ్ మెషిన్ మిషన్స్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు నాగార్జునసేగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ బూత్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు తెరాస అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు త్రిపురారం మండలం పలుగుతండాలు భాజపా అభ్యర్థి రవికుమార్ చింతగూడెంలో తెలుగుదేశం అరుణ్ కుమార్ ఓటేశారు సాగర్ ఉప ఎన్నికలో నలభై ఒక్క మంది అభ్యర్థులు బరిలో నిలవగా రెండు లక్షల ఇరవై వేల మూడు వందల మంది ఓటర్లు ఉన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు నూట ఎనిమిది పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు ఉప ఎన్నికకు సంబంధించి మే రెండున ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది